2014లో నేను ప్రచారానికి వచ్చినప్పుడు అప్పుడే రెండు చీరలు కొనుక్కుని తీసుకెళ్లా, బ్రహ్మిక్ ఒకటి అమ్మకొకటి. అది నేను ప్రమాణ స్వీకారం చేసిన రోజు అదే చీర కట్టారు, తల్లి గాని బ్రహ్మిణి గాని అదే చీర కట్టారు. మీరు పడుతున్న ఇబ్బందులు నాకు తెలుసు, ఆ రోజు కూడా చాలా మంది కలిసా. ఇప్పుడు ప్రధానంగా పట్టు సబ్సిడీ గురించి మాట్లాడదాం. నిన్న నేను మన ముఖాముఖి కార్యక్రమంలో కూర్చున్నప్పుడు అక్కడ చాలా మంది చేనేత సోదరులు చెప్పారు, పట్టు ఆంధ్రప్రదేశ్ లో లేదు, పక్క రాష్ట్రం తీసుకొస్తున్నాం, కాటన్ ఇక్కడ నుంచి లేదు. సో మనకు కావాల్సినంత ఈరోజు పక్క రాష్ట్రం నుంచి తెచ్చుకునే పరిస్థితి వచ్చేసింది. దానికి కారణం ఏంటంటే ప్రభుత్వం మల్బరీ ప్లాంటేషన్ సిల్క్ రేరింగ్ షెడ్స్ గురించి తెలుసో తెలీదో అసలు ముఖ్యమంత్రి గారు అని గాలి కుదిలేశారు. కానీ అదే మేము పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది శాఖ మంత్రిగా ఉన్నప్పుడు, బాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాకు డైరెక్షన్ ఇచ్చారు, రైతు దగ్గర నుంచి మీరు ఆదుకోవాలి, మధ్యలో ఇంటర్వ్యూ అవుతే సమస్యకి శాశ్వతమైన పరిష్కారం ఉండదు. సో పట్టు రైతులను ఆదుకోండి, వాళ్ళకి మల్బరీ ప్లాంటేషన్ ఉపాధి హామీ ద్వారా ఇవ్వండి, సిల్క్ రేరింగ్ షెడ్స్ ఉపాధి హామీ ద్వారా ఇవ్వండి, తద్వారా సరిపడా సప్లై వస్తే ప్రైస్ అనేది కంట్రోల్లో ఉంటుంది, అందరూ బాగుపడతారని. ఇప్పుడు వ్యవస్థ పోయింది. సో మొత్తం నేను పెద్దలు చెప్పినట్లు అక్కడి నుంచి మొదలు పెట్టాలి, అక్కడి నుంచి మొత్తం వ్యవస్థని ప్రక్షాళనం చేయాలి. అది నంబర్ వన్. నంబర్ టూ, మీరు అడిగినట్టు మార్కెటింగ్ డెఫినెట్ గా ఒక బ్రాండ్ ఉంది, వెంకటగిరి హ్యాండ్లూమ్ కి ఒక బ్రాండ్ ఉంది. కానీ ఆ బ్రాండ్ ని మార్కెట్ చేయాల్సిన అవసరంలా గుర్తింపు తీసుకురావాల్సిన అవసరం చాలా చాలా ఉంది. ఇంకా బలోపేతం చేయాలి ఆ బ్రాండ్ ని. దానికి కావాల్సిన మార్కెటింగ్ ఫెసిలిటీస్ ఏర్పాటు చేస్తాం. షాపుల విషయం మొదటిసారి మీరు అడిగారు, దాని అంటే ప్రాక్టికాలిటీ ఏంటి, ఇంప్లిమెంటేషన్ చేయగలుగుతామా లేదా కూడా ఒకసారి కనుక్కుని, కానీ మంచి ఐడియా ఇచ్చారు, తప్పనిసరిగా అది కూడా ఎట్లా టేకప్ చేయాలో చేస్తాం. కానీ దాని ముందర నేను బలంగా నమ్మేది డిజైన్. డిజైన్స్ కలర్స్ ఇప్పుడు మార్కెట్ అంతా డిజిటల్ ఏజ్ లో ఉన్నాం. అటు అమెజాన్ అనొచ్చు, ఫ్లిప్కార్ట్ అనొచ్చు, లేదంటే టాటా క్లిక్ అనొచ్చు, లేదంటే వాళ్ళు కొత్తది వేరే వచ్చినాయి. డిజైన్స్ ఫాస్ట్ గా మారుతున్నాయి, కలర్స్ ఫాస్ట్ గా మారుతున్నాయి. మార్కెట్ కి దగ్గర ఎవరున్నారో వాళ్ళ దగ్గర నుంచి డిజైన్స్ కలర్స్ తెలుసుకుని వాళ్ళు కావాల్సిన విధంగా మన నేతను నేసి డైరెక్ట్ గా సప్లై చేస్తే డెఫినెట్లీ బెటర్ ప్రైస్ వస్తుంది. మా మంగళగిరిలో అయితే ఆ మోడల్ ఇప్పటివరకు సక్సెస్ అయింది, దాన్ని ఇంకా మెరుగుపరచాల్సిన అవసరం ఉందని నేను అనుకుంటున్నా. సో రెండు బ్యాలెన్స్ గా చేయాలి, అది తప్పనిసరిగా చేయబడదు. థ్యాంక్ యూ. సార్, నా పేరు మాధవి, నేను చేనేత కార్మికురాలిని సార్. ఇవాళ ఈ చేనేత పరిస్థితి మీకు తెలిసిన విషయమే. నేను చిన్నప్పటి నుంచి చేనేత వృత్తిలో పెరిగిందనే సార్. మాకు 35 సంవత్సరాలు 40 వచ్చేటప్పటికి మోకాళ్ళ నొప్పులు కంటి చూపు దూరమైపోతుంది. దీనికి మీరు మీ గవర్నమెంట్ వస్తే 40 సంవత్సరాలకి పెన్షన్ ఇప్పించగలరా సార్? అమ్మా, మీకోసమే ఆడబిడ్డనిది ప్రకటించాం. ప్రతి నెలా 1500 రూపాయలు మీ అకౌంట్ లో వేస్తాం. 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాలు నిండిన మహిళలకి 1800 రూపాయలు మీ అకౌంట్ లో వేస్తాం. అది సంవత్సరానికి 18,000, 5 సంవత్సరాలకి 90,000 రూపాయలు ముందల మీ అకౌంట్ లో వేస్తాం. సో అది ఆల్రెడీ బాబు గారు ప్రకటించారు మహాశక్తి కింద, ముందల అది అందజేసే బాధ్యత మేము తీసుకుంటాం. సో డౌట్ అవసరం లేదు. థ్యాంక్ యూ. ఇప్పుడు జగన్ లాగా 45 సంవత్సరాలు నిండిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలకు పెన్షన్ ఇస్తానని చెప్తాం తేలిక, కానీ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలపైన ఉంటాయి. జగన్ గారు ఆనాడు హామీ ఇచ్చారు, వాళ్ళ బ్లూ మీడియా TV9 కి ఇంటర్వ్యూ ఇస్తూ కూడా చెప్పినాడు, నేను చూసా కష్టాలు చూశాను, చాలా పెద్ద పెద్ద మనసు ఉన్నట్టు చెప్పినాడు. కానీ ఇప్పుడేమంటాడు, నేను ఆ కాగితం పైన రాయలేదంటాడు. మళ్ళీ చెప్పాడు కదా, అందరు విన్నారు కదా, ప్రతి మీటింగ్ లో అరిశాడు కదా, కానీ ఇప్పుడు చెప్పలా. చేయగలిగింది మేము హామీ ఇస్తాం తను. అందుకే మహాశక్తి ద్వారా, ఆడబిడ్డ నిధి ద్వారా మీకు ప్రతి నెల 1500 రూపాయలు మీ అకౌంట్ లో వస్తాం. థ్యాంక్ యూ. హలో సార్, నమస్తే సార్. నా పేరు గంగాధరం వెంకటగిరి సార్, నేను చేనేత వీవర్స్ ని. మాకు ఏం లేదు సార్, సబ్సిడీ కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే సబ్సిడీలు రావడం లేదు సార్. ఎన్హెచ్డి ద్వారా వచ్చే
సబ్సిడీలు అసలు రావట్లేదు. వీవర్స్ కి చాలా నెల నెలకే కాదు, అసలు వారం వారానికి పట్టు రేటు పెరిగిపోతాం సార్. సొంతంగా నేసుకునే వాళ్ళకి క్లారిటీ, మాకు ఒక తూరి కూలి నిర్ణయించారంటే ఆ కూలి ప్రకారమే చీర అమ్ముడుకుపోతుంది సార్. ఈ నెలకి కూడా కాదు, మళ్ళీ వారానికి పట్టు రేటు పెరిగిపోతుంది. మాకు ఇప్పుడు ఫస్ట్ మన ప్రభుత్వంలో ఉన్నప్పుడు 4,000, 3,800 ఉండే సార్. ఇప్పుడు 8,200 హైయెస్ట్ దాకా పోయింది. ఇప్పుడు ప్రజెంట్ 6,200, 6,500 వచ్చింది. మాకు చీర రేటు ఎప్పుడైనా ఒకే రేటు ఉంటుంది. మాకు చీర రేటు ఒకటే విధంగానే ఉంటుంది సార్. మాకు కేంద్రం నుంచి వచ్చే సబ్సిడీ NHD ద్వారా మా సొంతం నేసుకునే మగ్గాలు ఎవరైతే వీవర్స్ ఉంటారో మనకు ఇప్పుడు వ్యవసాయం ద్వారా ఇస్తున్నారు సార్ సబ్సిడీ. అలా ఇప్పించగలిగితే మాకు చాలా బాగుంటుంది సార్. ఏ సబ్సిడీ అన్న నాకు అర్థం లేదు. NHD సార్. అట్లా కదా, రైతులకు ఇస్తున్న రైతులకు ఇప్పుడు కార్డు ద్వారా, కిసాన్ కార్డు ద్వారా ఇప్పుడు రైతులకు ఇస్తున్నారు కదా సార్. అట్లా మాకు నేత అన్నకంటూ ఒక గుర్తింపు కార్డు ఇచ్చి పట్టు సబ్సిడీ ఇచ్చే దగ్గరే కొనుక్కొని నేయగలిగితే మాకు ఒక చీర రేటు బెనిఫిట్ గా ఉండేదానికి అవకాశం ఉంటుంది సార్. మాకు దానివల్ల చాలా లాస్ అవ్వాల్సి ఉంది సార్. అంటే ఫస్ట్ ఒకటే తూరి చీర రేటు నిర్ణయిస్తారు డిజైన్ ప్రకారం, పట్టు పెరిగినా తగ్గినా దానికి సంబంధం లేదు. అందుకని చాలా ఇబ్బంది పడుతున్నాం సార్ మేము. అన్నగారు, మీరు చెప్పినట్లు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేక స్కీమ్స్ ఏర్పాటు చేసింది, కానీ దానికి కావాల్సిన మ్యాచింగ్ గ్రాంట్ ఈ ప్రభుత్వం ఇవ్వక ఆ డబ్బులు మీకు వచ్చే పరిస్థితి లేకుండా పోయింది. గతంలో ఎన్ని ప్రభుత్వాలు మారిన మ్యాచింగ్ గ్రాంట్ సకాలంగా చెల్లించేవారు, ఈ ఇబ్బంది వచ్చేది కాదు. తప్పనిసరిగా రేపు అధికారంలోకి వచ్చిన వెంటనే మ్యాచింగ్ గ్రాంట్ చెల్లించి ఆ సబ్సిడీలు ఏదైతే కేంద్ర ప్రభుత్వం నుంచి చేనేతలకు అందాల్సింది ఉన్నాయో అవి తప్పనిసరిగా అందించే బాధ్యత మేము తీసుకుంటాం. నంబర్ వన్. నంబర్ టూ, పట్టు రైతుల్ని కూడా ప్రోత్సహించాలండి. వదిలేసామని కంప్లీట్ గా గాలికి వదిలేసింది ప్రభుత్వం. కేవలం ప్రతి సంవత్సరం 7,500 రూపాయలు ఇచ్చేసి ఇంతే ఇవ్వగలుగుతామని చెప్పేసారు. పాపం వాళ్ళకి ఇన్పుట్ సబ్సిడీ లేదు, వాళ్ళకి గిట్టుబాటు ధర లేదు, ఇంకా పట్టు రైతులకు వచ్చేగల వాళ్ళని ఆదుకునే పరిస్థితి లేదు. సో రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత, వచ్చిన వెంటనే పట్టు రైతుల్ని మళ్లీ గతంలో ఉపాధి హామీతో ఎట్లయితే అనుసంధానం చేశామో అదే విధానం మళ్లీ తీసుకొచ్చి అనుసంధానం చేసి పెద్ద ఎత్తున పట్టును కూడా ప్రోత్సహిస్తాం. తద్వారా ప్రైస్ ఒక లెవెల్ కి స్టెబిలైజ్ అవుతుందని నేను బలంగా నమ్ముతున్నా. థ్యాంక్ యూ. నగారు, ఈరోజు చేనేత సోదరులు ఎదుర్కొంటున్న సమస్యలపైన సుదీర్ఘంగా మనందరం చర్చించాం. వెనకాలన్న తమ్ముడు చెప్పినట్లు ప్రధానంగా ప్రభుత్వానికి అందజేసిన చీరలకి సకాలంగా పేమెంట్ చేయక అక్కడ కానివ్వండి, యాప్ కాబ్లో కూడా సరైన లేక అది నష్టపోతాం కానివ్వండి, చివరికి మన నేసింది వినియోగదారుకి సరిగా అందక సరైన డిజైన్ ఇన్పుట్ లేక ఈరోజు అందరూ అంటే పట్టు రైతు దగ్గర నుంచి చేనేత సోదరు వరకు అందరూ నష్టపోయే పరిస్థితి వచ్చింది. మీ సమస్యలు నేరుగా నేను తెలుసుకున్నా. రేపు అధికారంలోకి వచ్చిన వెంటనే తప్పనిసరిగా ఈ మొత్తం వ్యవస్థని ప్రక్షాళన చేసి అవసరమైన సబ్సిడీలు ఇచ్చి బలోపేతం చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ మీకోసం చేస్తుంది. ఇప్పటికీ నేను చాలా స్పష్టంగా చెప్పాను, సొంత మగ్గాలున్న చేనేత సోదరులకి ప్రతి సంవత్సరం ఉచితంగా 200 యూనిట్లు కరెంట్ ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ మీకోసం తీసుకుంటుంది. ఇంతేకాకుండా పట్టణం దగ్గర చాలా మందికి తిట్కో ఇల్లు కట్టాం, కానీ నేసేదానికి ప్లేస్ లేదు, షెడ్లు లేని పరిస్థితి.